ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టండి, మళ్ళీ అలాగే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా అమ్మాయికి పన్నీర్ అంటే చాలా ఇష్టమండి. దీన్ని బట్టి నేను ఏం చేస్తున్నానో మీకు తెలిసే ఉంటుంది. మనం ఇంట్లోనే ఫ్రెష్గా ఎలా పన్నీర్ చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని మీకు చూపిస్తానండి. ఫ్రెష్గా చేసుకుంటే పన్నీర్ని మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి 2 లీటర్లు పాలు సరిపోయేంత పెద్ద గిన్నెను తీసుకున్నానండి నేను. దాంట్లో నేను ఇప్పుడు 2 లీటర్స్ పాలని వేసుకుంటాను. ఇది ఎందుకంటే వడగడుతున్నాను, నేను మా ఇంటి దగ్గర గేదెల ఫామ్ ఉందండి, మేము పాలు అక్కడే తెచ్చుకుంటాము, అందుకే దాన్ని వడగట్టుకుంటున్నాను. ఇలా వడగట్టుకున్నాక మనం మీడియం ఫ్లేమ్లో దీన్ని పొంగించుకుందామండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, మరీ హైలో పెట్టుకోకూడదు. చూడండి, ఇలా మన ఎందుకు కలుపుతున్నానంటే కింద అడుగంటకుండా ఉండడానికి కలుపుతున్నానండి నేను. ఇలా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగో ఇలా పొంగు వచ్చింది కదండి. పొంగు వచ్చినాక మనం లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. మళ్ళీ మనం ఇలా కలుపుకుంటామండి, ఒక 1 మినిట్ వరకు కలుపుకుందాము. అలా 3-4 మినిట్స్ వరకు పొంగు వచ్చిన తర్వాత ఇలా మసలనివ్వాలి. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు నేను ముందుగా 3 స్పూన్ల వెనీగర్, 2 స్పూన్ల వాటర్ కలిపానండి. మిక్స్ చేసి ఒక చిన్న గ్లాసులో కొంచెం కొంచెం పోసుకోవాలండి. మీరు వెనిగర్ కాకపోతే నిమ్మరసాన్ని కూడా వాడుకోవచ్చు. నేను నిమ్మరసం వాడటం లేదండి, వెనిగర్ అయితే పర్ఫెక్ట్గా మనకి షాప్లో కొన్నటువంటి పన్నీరు లాగే వస్తుంది. చూడండి, ఇలా మనం కొంచెం కొంచెం పోసుకోవాలన్నమాట ఈ వెనిగర్ని. ఒక్కసారిగా పోయకూడదు, ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుతూ ఉండాలండి. చూడండి, అలా మెల్లమెల్లగా కలుపుతూ ఉంటే మనకి పాలు విరిగిపోతాయండి. చూడండి, పాలు విరిగిపోతాయి. చూడండి, ఇదిగోండి, చూడు పాలు ఎలా విరిగిపోయాయో చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇది పన్నీరు. షాప్లో కొనుక్కునే దానికంటే మనం ఇంట్లోనే మనం పన్నీర్ని ఇలా తయారు చేసుకోవచ్చండి. షాప్లో అయితే మనకి ఎప్పుడో వాళ్ళు రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేస్తారు, దానికంటే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పన్నీర్ని. ఇలా ఈజీ వే అండి ఇది. నేను ఒక కింద గిన్నె పెట్టుకున్నానండి, మీ ఇంట్లో ఇలా జల్లెడే ఉండే గిన్నెలు ఏమైనా ఉంటే తీసుకోండి, జాలి టైప్లో వడగట్టే స్ట్రైనర్ పెట్టుకున్నాను. వైట్ క్లాత్ తీసుకుంటే చాలా మంచిదండి, శుభ్రమైన వైట్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా మనం ఈ విరిగిపోయిన పాలని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే చూడండి, ఇలా స్ట్రెయిన్ చేసుకొని చూడండి, అసలు ఆవు పాలైతే మనకి 1/2 లీటర్, 1 లీటర్కి మనకి 200 గ్రామ్స్ అలా వస్తుందండి ఆవు పాలల్లో. అదే గేదె పాలైతే 1 లీటర్కి ఒక 250-280 గ్రామ్స్ వస్తుంది మనకి పన్నీరు. నేను అందుకే గేదె పాలు తీసుకున్నాను 2 లీటర్స్. నాకు ఇది ఇంచుమించు మనకి ఒక 500 గ్రామ్స్ వరకు పన్నీరు వస్తుందండి మనకి. చూడండి, ఇలా మనం క్లాత్లో వేసుకొని దాంట్లో వాటర్ అంతా పోయేంత వరకు మనం ఇలా బాగా తిప్పుతూ పిండుతూ ఉండాలండి. ఆ వాటర్ అంతా కిందకు వచ్చేటట్టు, వాటర్ అస్సలు ఉండకూడదండి, వాటర్ అంతా పోయేటట్టు మన పైన ఉన్న క్లాత్ని చేయాలి. నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే, మనం స్ట్రెయిన్ చేసిన వాటర్ ఉంది కదండి, ఆ వేడి నీళ్ళల్లోనే మనం ఇలా చేయాలి. ఎందుకంటే మనకి అంత విడివిడిగా ఉంటుందండి ఆ పన్నీరు, అన్నీ ఈవెన్గా కలిసిపోయేటట్టు ఉండడానికి నేను చేశానండి అలాగా. ఇదిగోండి, ఈ వే మన స్ట్రెయిన్ చేసిన వాటర్ ఉంది కదండి పాలది, ఇరిగిపోయిన పాల మిగిలిన వాటరు, ఇది మన
ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే స్కిన్ కూడా గ్లో అవుతుందండి. ఆ వాటర్ కూడా వేస్ట్ ఏం కాదండి. చూడండి, నేను ఇలా ఒక గిన్నె తీసుకున్నాను, దాని మీద జాలి పెట్టి ఎలా నేను ఇప్పుడు వడగట్టుకున్నాను కదండి, ఆ పన్నీర్ని పెట్టి దాని మీద ఒక బరువును పెట్టుకున్నాను. బరువు పెట్టుకుంటే మనకు చక్కగా రౌండ్ షేప్లో వస్తుందండి. ఇది ఆఫ్టర్ 1 అవర్ అండి. 1 అవర్ తర్వాతనే నేను తీసి చూశానండి, మిగిలిన నీళ్ళంతా ఆ గిన్నెలోకి వచ్చేసింది. చూడండి, ఒక 1 అవర్ అలా ఉంచితే చాలండి. మనము 1 అవర్ తర్వాత నేను ఇలా తీసానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో రౌండ్ షేప్లో. చూడండి, అసలు షాప్లో కొన్నట్టే ఉందండి. అసలు ఎంత బాగుందో చూడండి పన్నీరు. చూడండి, నేను కట్ చేస్తున్నాను, అస్సలు ఇరగటం లేదండి, విరిగిపోతాయి. కొన్ని మనం కొంతమంది ఇంట్లో రెడీ చేస్తారు, తయారు చేస్తే పన్నీరు షాప్లో కొన్నా నేను చాలాసార్లు నాకు విరిగిపోయాయండి కట్ చేస్తుంటే. చూడండి, అస్సలు విరగటం లేదు, ఎంత బాగా వస్తున్నాయో చూడండి. మంచిగా అసలు మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వస్తుందో, అస్సలు పొడి పొడిగా అస్సలు రావట్లేదు, చక్కగా అసలు మంచి షేప్లో కట్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా, ఎంత సాఫ్ట్గా కూడా వచ్చిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంది. చూడండి, మనం దీన్ని నేను బాక్స్లో స్టోర్ చేసుకొని రెఫ్రిజిరేటర్లో 3-4 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి.